హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రామ్ ఫ్రమ్ ఎస్జిఎస్ ఆన్లైన్ సైనిక్ అకాడమీ సో మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి సో ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ మధ్యలో అంటే వన్ మంత్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ ఫస్ట్ వీక్లోనే మీరు టోటల్గా కంప్లీట్ చేసుకోండి అయితే డాక్యుమెంట్స్ ఏమేమి మీరు అప్లై చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఏ ఏ సైజులు ఉండాలనేవి నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మీరు ఏదైనా పేపర్ పెన్లో రాసుకొని అండ్ పేపర్ పెన్ మీ దగ్గర ఉంచుకొని రాసుకోండి క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మనము వన్స్ అప్లై చేసినప్పుడు అప్పటికప్పుడు చూసుకోవడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది రైట్ సో స్టార్టింగ్ నేను ఇక్కడ చూడండి మీకు రైట్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ సో చూడండి ఫోటోగ్రాఫ్ కావాల్సి ఉంటుంది మనకి సో ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఎప్పుడు తీసుకోవాలంటే జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత తీసుకున్నదై ఉండాలి జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత తీసుకోవాల్సిందై ఉంటుంది సో అంటే మీరు రీసెంట్గా తీసుకోండి మీరు ఆల్రెడీ ఒకవేళ తీసుకోకపోతే సో అండ్ ఆ ఫోటోగ్రాఫ్ క్రింద మీకు నేమ్ అండ్ నేమ్ అండ్ ఆ డేట్ ఏ డేట్లో తీసారో ఫోటో ఆ డేట్ కూడా సో నేను నెక్స్ట్ వీడియోలో ఒక అప్లికేషన్ మోడల్ పెడతాను అది చూడండి బట్ మీరు మాత్రం జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆఫ్టరే ఉండాలి ఫోటో ఫోటో ఎలా ఉండాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అప్లై చేసేటి వీడియో దాంట్లో చూడండి సో ఓకే ఫోటో సైజ్ ఎలా ఉండాలి అంటే చూడండి ఇక్కడ టెన్ టు టూ హండ్రెడ్ అది కూడా జేపీజీ ఫార్మట్లో లేదా జేపీఈజీ ఫార్మట్లోనే ఉండేలాగా చూసుకోండి మీకు అది తెలియకపోతే కనుక నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్తే వాళ్ళు సైజ్ అనేటువంటిది మీకు చేంజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి అండ్ ఇక్కడ చూసారు క్లియర్లీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాంగ్ విత్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్ నేను ఆల్రెడీ చెప్పాను ఫోటోగ్రాఫ్ షుడ్ బి నాట్ బి విత్ క్యాప్ ఆర్ గూగుల్స్ అంటే మీరు గ్లాసెస్ కానీ అంటే స్పెక్టికల్స్ కానీ క్యాప్ కానీ ఉండకూడదు ఫొటోస్ తీసేటప్పుడు అండ్ ద ఫోకస్ నీడ్ టు బీ ఆన్ ఫేస్ ఎయిటీ పర్సెంట్ ఫేస్ కవర్ అవ్వాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ ఆల్సో స్పెక్టికల్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ బీయింగ్ యూజ్డ్ రెగ్యులర్లీ అంటే కొంతమందికి సో వన్ వన్ పాయింట్ ఫైవ్ జీరో బిలో సైట్ ఉంటే కనుక అలాంటి స్పెక్టికల్స్ ఓకే కాకుండా గాగుల్స్ ఉంటాయి కదా మనం సన్ గ్లాసెస్ ఉంటాయి అలాంటివి ఎలిజిబుల్ కాదు సో పాల్డ్రైడ్ అండ్ కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ అనేవి యాక్సెప్టబుల్ కావు అండ్ ఆల్సో అప్లికేషన్స్ నాట్ కంప్లయింగ్ విత్ దీస్ డా ఇన్స్ట్రక్షన్స్ ఆర్ విత్ అన్క్లియర్ ఫోటోగ్రాఫ్స్ లైబుల్ టు బి రిజెక్టెడ్ సో ఇవన్నీ చేయకపోతే కనుక ఫోటో అనేది రిజెక్ట్ అవుతుంది సో ఫస్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఫోటో ఆ ఫోటో ఎంత సైజులో ఉండాలి ఏ డేట్ తర్వాత తీయించి ఉండాలి ఫోటో పైన ఏమి ఉండాలనేది చెప్పాను ఫస్ట్ ఏంటంటే ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత ఉండాలి హండ్రెడ్ కేబీ టు టూ హండ్రెడ్ కేబీ మధ్యలో జేపీజీ ఆర్ జేపీఈ ఫార్మాట్లో ఉండాలి దట్స్ అది ఫస్ట్ పాయింట్ అండ్ ఫోటోగ్రాఫ్ లేకుండా అయితే అది మీకు రిజెక్ట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ చూద్దాం చూడండి అండ్ ఆల్సో ద ఫోటోగ్రాఫ్స్ నీడ్ నాట్ బి అటెస్టెడ్ అంటే ఫోటోగ్రాఫ్ అయినా అటెస్ట్ చేయాల్సిన ఎవరిదైనా సైన్ తీసుకోవడము హెడ్ మాస్టర్ సైన్ కానీ ఇలాంటి సైన్స్ ఏమి కూడా అవసరం లేదు అలాగే ఈ ఫోటోతో పాటు ఒక సిక్స్ టు ఎయిట్ ఫొటోస్ అనేవి మీ దగ్గరే ఉంచుకోవడం అనేటువంటిది బెస్ట్ థింగ్ అనమాట రైట్ సో నెక్స్ట్ చూడండి సో క్యాండిడేట్స్ మే నోట్ క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద ఫొటోగ్రాఫ్స్ అప్లోడెడ్ ఆర్ found to ఫ్యాబ్రికేటెడ్ ఆర్ డీఫేస్డ్ ఆర్ సిమ్స్ టు to హ్యాండ్ మేడ్ ఆర్ కంప్యూటర్ మేడ్ ఎక్సెట్రా సో ఇవి ఏవైతే ఉంటాయో అంటే కంప్యూటర్ మేడ్ ఇవన్నీ కూడా రిజెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు అండ్ రైట్ నెక్స్ట్ చూడండి ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా మీదే అయ్యి ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ చూడండి సిగ్నేచర్

అండ్ ఈ ఫోటో సైజు ఫోర్ టు థర్టీ కేబీ మధ్యలో ఉండాలి ఇది కూడా నోట్ చేసుకోండి ఫోటో ఐ మీన్ ఏదైతే సిగ్నేచర్ ఒక పేపర్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని ఆ సిగ్నేచర్ అనేటువంటిది స్కాన్ చేసేయాలి ఆ పేపర్ మీద ఏదైతే ఉందో ఆ పేపర్ సో అది ఫోర్ టు థర్టీ కేబీ ఉండాలి సో మీరు ఇక్కడ సిగ్నేచర్ ఫోర్ టు థర్టీ కేబీ జేపీజీ ఫార్మెట్ అని రాసుకోండి ఒక దగ్గర మర్చిపోకుండా ఉండడానికి ఆల్రెడీ నేను ఫోటో చెప్పాను అండ్ ఇది సిగ్నేచర్కి చెప్తున్నాను సో ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ ఇది కూడా సిగ్నేచర్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఇది సెకండ్ వన్ సిగ్నేచర్ ఫస్ట్ వన్ ఫోటో నెక్స్ట్ వన్ తంబు లెఫ్ట్ తంబు ఇంప్రెషన్ లెఫ్ట్ లేకపోతే తంబు ఏదన్నా అంటే ఏదైనా దెబ్బ తగలడం అలా అయితే కనుక రైట్ సైడ్ తంబ అయినా పర్వాలేదు ఇది మీకు ఏం చేస్తారంటే ఇది కూడా ఒక పేపర్ మీద తీసుకోవాలి సో వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్ ఏదైతే ఉంటుందో బ్లూ ఇంక్తోన మీరు అది వేసిన తర్వాత దాన్ని స్కాన్ చేయాలి అది స్కాన్ చేసిన డాక్యుమెంట్ మీకు చూడండి ఇక్కడ టెన్ కేబీ టు ఫిఫ్టీ కేబీ రాసుకోండి ఎస్ తంబు అంటే వేలు ముద్ర తంబు అంటే వేలుముద్ర ఎడమ చేతి బొటన వేలు అది అందుబాటులో లేకపోతే ఏదైనా దెబ్బ తగలడం వలన ఏదైనా కారణం వల్ల అందుబాటులో లేకపోతే కుడి చేతి బొటన వేలు అది టెన్ టు ఫిఫ్టీ కేబి జేపీజీ ఆ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి నెక్స్ట్ చూడండి సో ఆ ఇమేజ్ అనేది క్లియర్గా ఉండాలి సో ఏదైనా సరే ఏ ఇమేజ్ అయినా క్లియర్గా ఉండాలి అది నెక్స్ట్ ఏంటంటే సో డొమైసెల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ డిఫెన్స్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ ఇవన్నీ అలాగే బర్త్ సర్టిఫికేట్ సో ఇక్కడ ఫోర్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి ఐ మీన్ త్రీ సర్వీస్ అయితే కనుక ఫోర్ ఉంటాయి నార్మల్ వాళ్ళకైతే త్రీ డాక్యుమెంట్స్ ఉంటాయి డొమైసెల్ డొమైసెల్ క్యాస్ట్ అంటే వాళ్ళ కనుక రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే బర్త్ బర్త్ సర్టిఫికేట్ సో ఈ ఏవైతే బీసీడీ బీసీడీ అంటే చూడండి బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డొమైసల్ సర్టిఫికేట్ డొమైసల్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట నేను ఆల్రెడీ వీటి గురించి చెప్పాను రెడీగా ఉంచుకోమని కూడా చెప్పాను ఉంచుకోకపోతే ఇప్పుడు తెచ్చుకోండి అవన్నీ అప్లై చేసి ఇవి హండ్రెడ్ కేపీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి జేపీజీ ఫార్మాట్లో ఓకే సో ఇఫ్ డొమైసల్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ ద డొమైసల్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్ మేబీ అప్లోడ్ యాస్ పేరెంట్స్ కూడా మీరు పెట్టొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను ద రెసిడెన్స్ ఆర్ డొమైసల్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ బై ద కన్సర్న్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ క్లియర్లీ అంటే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలంటే క్లియర్లీ దట్ ఎంఆర్ఓ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది సోకే మళ్ళీ చెప్తాను చూడండి ఫస్ట్ నుంచి డాక్యుమెంట్స్ ఏం కావాలనేది యా ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తంబ్ ఇంప్రెషన్ సిగ్నేచర్ అండ్ ఏదైతే నేను ఆల్రెడీ చెప్పున్నానో డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ మీకు రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే డొమైసల్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి కేబిల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది మీరు కనుక డిఫెన్స్ అయితే కనుక సర్వీస్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది వీటితో పాటుగా నేను చెప్పినటువంటి కేబి ఫార్మెట్లో మీరు అన్నీ రెడీ చేసుకొని జాగ్రత్తగా ఉంచండి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చెప్తాను ఓకేనా మై డియర్ పేరెంట్స్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు అప్లై చేసేటప్పుడు అప్పటికప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత వీటి అన్నిటి గురించి వెతుక్కోవాలంటే చాలా కష్టం కాబట్టి ముందుగానే ఒక ఫైల్లో ఇవన్నీ సేవ్ చేసుకొని నేను చెప్పినటువంటి ఫార్మాట్లో సేవ్ చేసుకోండి మీకు ఇవన్నీ తెలిస్తే ఓకే తెలియకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయించుకుండి నెక్స్ట్ వీడియోలో నేను ఒక మోడల్ ఒక ఒక స్టూడెంట్కి నేను అప్లై చేస్తూ మీకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా వివరిస్తాను ఓకేనా టేక్ కేర్ అండ్ బాయ్